హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వీ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ వీసీఎఫ్ ఫైల్లోకి లేకి మనం ఎక్స్పోర్ట్ చేసి తర్వాత దాన్ని మనం మళ్ళీ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మనకు అవసరం లేదనుకోండి ఇందులో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ పూర్తిగా మనం డిలీట్ చేసేసి తర్వాత మనము వేరే మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్స్ వీసీఎఫ్ ఫైల్లో మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాం ఉంటాం కదా అంటే ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకుంటాం నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఎలా మనం కాంటాక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి కూడా చూడవచ్చు లేదంటే ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను అనమాట ఎలా మనం ఎక్స్పోర్ట్ చేయాలి కాంటాక్ట్స్ను వేరే మొబైల్లో కానీ లేదంటే మన ఈమెయిల్ ఐడీలకు కానీ లేదంటే ఫోన్ స్టోరేజ్లో కానీ మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న కాంటాక్ట్స్ అన్ని పూర్తిగా డిలీట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి వీసీఎఫ్ ఫైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ ట్స్ను ఎలా ఇన్పుట్ చేయాలి మన ఫోన్లో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బిల్సింబుల్ ఆక్టివేషన్ చేసి పైన ఆలో వస్తుంది ఆలో మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపదం ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇక్కడ మనకు డయల్ అంటే కాలింగ్ చేసేది ఉంది కదా సింబల్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన టూ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అబ్లిక్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనము ఈ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి ఈ మొబైల్ అనేది మీరు ఎక్స్చేంజ్ పెట్టారనుకోండి ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో ఈ మొబైల్ అమ్మేస్తున్నారు ఈ దీంట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని మనకు వేరే మొబైల్ ఎక్కువ కొత్త మొబైల్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైజ్ అని చెప్పేసి లేదంటే షేర్ కాంటాక్ట్స్ ఉంది చూడండి ఇక్కడ ఈ యొక్క షేర్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క కాంటాక్ట్స్ అనేది ఇక్కడ నుంచి బ్లూటూత్ ద్వారా కూడా వేరే మొబైల్ పంపించుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క వాట్సాప్ కూడా పంపించుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అంటే వేరే వేరే మొబైల్ ఈమెయిల్ ఐడి కూడా పంపించుకోవచ్చు లేదంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉన్నదంటే పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అందులో డ్రైవ్ లేక గూగుల్ డ్రైవ్లో కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ మీ యొక్క కాంటాక్ట్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్పోర్ట్ స్టోరేజ్ డివైజ్ అని చెప్పేసి నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఏం చేస్తున్నా ఆల్ కాంటాక్ట్స్ వచ్చేసి త్రీ వన్ ఫైవ్ ఉన్నాయి కదా ఈ యొక్క కాంటాక్ట్స్ అన్నీ కూడా నేను ఈ మొబైల్ స్టోరేజ్లోనే నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆల్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్స్ అంటే ఈ రోజు డేట్ వరకు నైన్టీన్త్ సిక్స్ ఈ రోజు డేట్ వరకు ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా మనకు ఎక్స్పోర్ట్ అయిపోతాయి సింపుల్గా ఒకే మీద క్లిక్ చేసి తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లోకి మనకు డౌన్లోడ్లో ఇవి సేవ్ అయి ఉంటాయి అనమాట ఫోన్ స్టోరేజ్లో సేవ్ మీద క్లిక్ చేస్తున్నా సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అయిపోయినాయి ఇది ఒకసారి చూద్దాం గమనించి ఫైల్ ఫైల్ మేనేజర్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్స్ పంతొమ్మిదో తారీఖు వీసీఎఫ్ ఫైల్ లేకి మనకు ఎక్స్పోర్ట్ అయ్యాయి అన్నమాట హండ్రెడ్ కేబీలో వచ్చేసాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఇంపోర్ట్ ఇక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు లేదంటే ఇదే ఫైల్ అనేది మీరు వేరే మొబైల్లోకి ఒకవేళ ఈ మొబైల్ మొత్తం ఫార్మేట్ చేయాలనుకుంటున్నారనుకోండి ఈ ఫైల్ అనేది ఇలానే క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు కాపీ చేయొచ్చు లేదంటే సెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి కూడా సెండ్ చేసి వేరే మొబైల్ వాట్సాప్లోకి పెట్టొచ్చు లేదంటే ఐడి ఐడిలోకి పెట్టొచ్చు లేదంటే మెసేజ్ ద్వారా ఎక్కడ మీ ఇష్టం అనమాట ఎలా అయినా కూడా మనం వేరే మొబైల్లోకి పంపించుకొని తర్వాత ఈ మొబైల్ను పూర్తిగా ఫార్మేట్ చేసి అంటే ఈ మొబైల్ అంటే ఈ మొబైల్ కాదు కొత్త మొబైల్ మొబైల్లోకి కావాలనుకున్నప్పుడు మళ్ళీ దాంట్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేది చూశారు కదా ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేయడం చూద్దాం అనమాట ఇప్పుడు కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి టూ డాట్స్ ఉన్నాయి కదా టూ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అబ్లిక్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట కాంట్రాక్ట్స్ను ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ యొక్క కాంట్రాక్ట్స్ అనేది పూర్తిగా డిలీట్ చేసేద్దాం ఎందుకంటే నేను వీడియో పర్పస్ మీద చెప్తున్నా కాబట్టి ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఇప్పుడు పూర్తిగా డిలీట్ చేద్దాం ఈ యొక్క కాంట్రాక్ట్స్ మనం డిలీట్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా పైన దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వన్ ఎయిటీ టూ సెలెక్టెడ్ అన్ని కాంట్రాక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి అన్నమాట ఇక్కడ సింపుల్గా డిలైట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసినట్లయితే డిలైట్ ఆల్ ఐటమ్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది డిలైట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే అన్ని పూర్తిగా ఇందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట ఇక్కడ డిలైట్ మీద క్లిక్ చేస్తున్న ఆల్ కాంటాక్ట్స్ చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఏం అనమాట పూర్తిగా డిలీట్ అయిపోయాయి అనమాట ఇక్కడ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్లో చూసుకున్నట్లయితే ఇవి అలాగే ఉన్నాయి ఇక్కడ కాంటాక్ట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా ఆప్షన్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఫ్రమ్ సిమ్ కార్డ్ ఇంపోర్ట్ వీ కార్డ్ ఫ్రమ్ ఫోన్ స్టోరేజ్ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఫ్రమ్ అనదర్ ఫోన్ తర్వాత యూజ్ క్లోన్ ఫోన్ ఇవన్నీ కూడా మనకు ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాం ఎక్కడంటే ఫోన్ స్టోరేజ్లో మనం ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ వీ కార్డ్ ఫ్రమ్ ఫోన్ స్టోరేజ్ అని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేయాలి సెకండ్ ఆప్షన్లో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోన్ స్టోరేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది చూడండి ఈ యొక్క దీని మీద మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దీని మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఫోన్ కాంట్రాక్ట్స్ మొత్తం ఇంపోర్ట్ అయిపోతున్నాయి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఫోన్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకు మొత్తం వన్ ఎయిటీ టూ కాంటాక్ట్స్ కంప్లీట్గా వచ్చేసాయి చూడండి ఇక్కడ ఇలాగా మీరు కూడా ఫోన్ మీ యొక్క ఫోన్ కాంటాక్ట్స్ను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ వర్షన్ లెవెన్ వరకు అయితే ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం అయితే మీకు సేమ్ అక్కడ నుంచే డైరెక్ట్గా డైలింగ్లో నుంచే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు అప్డేట్ అయింది కాబట్టి వాటిల్లో మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైల్లో నుంచి ఈయన చేసుకున్నట్లయితే మీకు ఆప్షన్ అయితే రాదనమాట ఇక్కడ నుంచి చేసుకున్నట్లయితే మీకు వేరే ఆప్షన్ వస్తుంది అందుకోసం చెప్పేసి ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అని చెప్పేసి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫిక్స్ అండ్ మేనేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ తర్వాత రీస్టోర్ కాంటాక్ట్స్ ఎక్స్పోర్ట్ ఫైల్ ఇలా సేమ్ ఆప్షన్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇందులో అయితే వస్తుందనమాట ఇదైతే మీరు గమనించండి సింపుల్గా ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇందులో మీరు ఏ ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేయాలన్నా కూడా కంపల్సరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క ఫోన్ నెంబర్ ఫీడ్ చేయాలనుకుంటున్నా అంటే దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నా అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక పేరు అనేది మీరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారంటే చూడండి స్టోరేజ్ లొకేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఒక మొబైల్లో కంపల్సరీగా ఉండాలి ఇది అయితే మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఉన్నదంటే మన మొబైల్లో ఉన్నటువంటి డేటా ఏదైనా కూడా కాంటాక్ట్స్ అయితేనే ఫొటోస్ అయితేనే ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్నిసార్లు మొబైల్ మార్చుకున్నా కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నదంటే మీరు సింపుల్గా అక్కడ నుంచి మీరు వేరే మొబైల్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే అందులో అన్ని గూగుల్ డ్రైవ్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఇలాగా మన కాంటాక్ట్స్ కూడా స్టోరేజ్ అనేది మనము ఈ యొక్క ఈమెయిల్ ఐడి మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఫీడ్ చేసినటువంటి ప్రతి ఒక్క కాంటాక్ట్ కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడిలో సేవ్ అయి ఉంటాయి అనమాట మనం ఎప్పుడైనా కూడా మొబైల్ మార్చాలనుకున్నప్పుడు ఇలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కొత్త మొబైల్లో మనము ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ప్రోపర్గా ఆటోమేటిక్గా అవే సింక్రనైజ్ అయ్యి మన యొక్క కాంటాక్ట్స్లో మా యొక్క ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి అందులో ఉన్నటువంటి అంటే ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మనం సింక్రనైజ్ చేసినటువంటి వాట్సాప్ మెసేజ్లు అయితేనేమి ఫొటోస్ అయితేనేమి తర్వాత ఇంకా ఏమైనా కూడా వీడియోస్ అన్నీ కూడా ఆ యొక్క గూగుల్ డ్రైవ్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి మొత్తం ఆ కొత్త మొబైల్లోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కాంటాక్ట్స్ అనేది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాంటాక్ట్స్ అనేది మనం ఎలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఎప్పుడైనా కూడా మీరు ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టుకున్న లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినా లేదంటే మీరు మొబైల్ వేరే మొబైల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అనేది వేరే మొబైల్లోకి మనం ఎలా షేర్ చేయాలి లేదంటే ఎలా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వారి కూడా యూజ్ అవ్వచ్చు అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సి లక్ట్రింగ్స్ చేసి పైన ఆల్మోస్ట్ ఆల్మ్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్